హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ ఈరోజు మన ఛానల్లో నోటిఫికేషన్ వచ్చేసి ఇది అప్రెంటిస్ పోస్టులకండి జాబ్స్ కాదు సో మనకి ఈ అప్రెంటిస్ పోస్టులు అనేది ఏంటి అంటే కొంతమందికి తెలిసి ఉండదు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనము నెక్స్ట్ ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు కదా సో మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది అప్రెంటిస్ ద్వారా మనము గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ జాబ్స్కి వెళ్ళినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి మనము ఇలాంటి అప్రెంటిస్కి వెళ్ళడం ద్వారా ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట ఈ అప్రెంటిస్కి వాళ్ళు స్టైఫన్ కూడా పే చేస్తారండి ఈ వివరాలన్నీ మనం కంప్లీట్గా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సో ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్లో వచ్చేస్తాయి సో వీడియోస్ అన్నీ కూడా మిస్ అయిపోకుండా చూసేయచ్చు అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ గ్రిడ్ నుంచి రిలీజ్ అయిందండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిందనమాట ఈ అప్రెంటిస్ పోస్టులు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము ఈ టైం పీరియడ్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ ఉంటుందండి అప్రెంటిస్షిప్ వన్ ఇయర్ టైం పీరియడ్ ఉంటుంది ఈ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ అనమాట ఎలక్ట్రికల్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ స్టైఫండ్ కూడా పే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ గ్రాడ్యుయేట్ సివిల్ అనమాట దీనికి పన్నెండు పోస్టులు అనేవి ఉన్నాయి దీనికి కూడా ఫిఫ్టీన్ థౌజండ్ స్టైఫండ్ అనేది పే చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్ దీనికి ఆరున్నాయండి దీనికి కూడా పదిహేను వేల శాలరీ పే చేస్తారు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ నుంచి దీనికి ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా పదిహేను వేల రూపాయల శాలరీ స్టైఫండ్ అయితే పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ డిప్లొమాకి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ సివిల్ రెండింటికి ఇచ్చారండి ఎలక్ట్రికల్లో మనకి నల పద్నాలుగు నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి అలాగే సివిల్లో ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి దీనికి పన్నెండు వేల శాలరీ స్టైఫండ్ అనేది పే చేస్తారు సో డిప్లొమా అయిపోయింది కదా డిప్లొమా తర్వాత అసిస్టెంట్ అనమాట ఇది వచ్చినప్పటికి హెచ్ఆర్ చేసి ఉండాలండి క్వాలిఫికేషన్ దీనికి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా పన్నెండు వేల రూపాయలు స్టైఫండ్ అయితే పే చేస్తారు నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకు కూడా ఉన్నాయండి ఐటీఐ వాళ్ళకి ఎలక్ట్రికల్ అనమాట దీనికి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి పదకొండు వేల రూపాయలు అయితే స్టైఫండ్ పే చేయడం జరుగుతుందనమాట సో వీళ్ళు ఏంటంటే వేకెన్సీస్ అనేది ఎక్కడైతే అంటే ఖాళీలు ఉంటాయి కదా సో అక్కడైతే వీళ్ళు మనల్ని ఎంప్లాయ్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇది వచ్చేటప్పటికి మనకి వీళ్ళు అకామిడేషన్ కూడా పే చేస్తా ప్రొవైడ్ చేస్తారండి ఒకవేళ అకామిడేషన్ కనుక ప్రొవైడ్ చేయకపోయినట్లయితే వాళ్ళు మనకి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అనేది ఇస్తారనమాట ఫిక్స్డ్ అమౌంట్ సో ఈ పోస్టింగ్ అనేది మనకి చెప్పాను కదా వేకెన్సీస్ అనేవి ఏ ప్లేస్లో అయితే ఉంటాయో అక్కడ మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఆగస్ట్ టెన్త్ వరకు ఉందండి ఇది సో ఇదేంటంటే పాస్ అయిపోయి ఉంటారు కదా ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ నాట్ బిఫోర్ టూ ఇయర్స్ అని అడిగారు ఐటీఐ వాళ్ళకి కాదు మిగిలిన వాళ్ళకి అనమాట దీని నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా అక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో నోటిఫికేషన్ అయితే రేపు మరో మంచి నోటిఫికేషన్తో కలుస్తాను అంటే వెళ్దాని టేక్ కేర్ బై బాయ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బాయ్